నాగర కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వ సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు 35 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కుడికిళ్ల గ్రామాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీస్ బలగాలతో సర్వే పనులకు సిద్ధమయ్యారు అధికారులు. ప్రభుత్వం మా కూడా కలిసి పెట్టే అడుగునా మేము బండి 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 ఆడుగాడి దుమ్ముకో మేము మొత్తం బండి రన్నింగ్ లో వచ్చిన దుమ్ముకో ఇప్పుడు రాసుడు నాగర కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వ సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు 35 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కుడికిళ్ల గ్రామాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీస్ బలగాలతో సర్వే పనులకు సిద్ధమయ్యారు అధికారులు. మా కూడా కూడా అయితే కలిసి పెడతాం అది ప్రభుత్వం మా కూడా కలిసి పెట్టే అది అడుగునా మేము బండి 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 ఆడుగాడి దుమ్ముకో మేము మొత్తం బండి రన్నింగ్ లో వచ్చిన దుమ్ముకో ఇప్పుడు రాసుడు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వ సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు 35 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కుడికిళ్ల గ్రామాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీస్ బలగాలతో సర్వే పనులకు సిద్ధమయ్యారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ శివశంకర్ గౌడ్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్ గౌడ్. థ్యాంక్ యూ రఫీ. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్ల దగ్గర ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రధాన ఎడమ కాలువ దగ్గర సర్వే పనులను ఇటు గ్రామస్తులు అడ్డుకోవడంతో 400 మంది పోలీసు బలగాలు ఈ రోజు ఉదయం నుంచే కుడికిళ్ల గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సర్వే పనులు జరిగే విధంగా ముందుకు వెళ్తూ కనిపించారు. కానీ ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రధాన ఎడమ కాలువలో భాగంగా ఆ యొక్క కుడికిలనే కాదు వనపర్తి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా గ్రామాలు ముంపున గురైన సందర్భాలను ఈ నేపథ్యంలో గతంలో చాలా సందర్భాలలో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ముంపు గ్రామాలు తమ భూములను ఇస్తున్నా కూడా నష్టపరిహార విషయంలో ప్రభుత్వం చాలా తక్కువగా నష్టపరిహారం ఇవ్వడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి నష్టపరిహార విషయంలో సరైన రీతిలో చెల్లించి తమను ఆదుకోవాలంటూ చాలా సందర్భాల్లో ఈ యొక్క డిమాండ్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు చాలా చోట్ల పెండింగ్ పడ్డట్లుగా కనిపించాయి. కానీ ఈ నెల 29న ఏదైతే సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు రైతులు కుడికిళ్ల గ్రామానికి సంబంధించి ప్రధాన ఎడమ కాల్వ దగ్గర గతంలో తీసుకున్న 36 ఎకరాలతో పాటు
మొత్తం 246 ఎకరాలకు మిగతా సర్వే కాలేదు. ఓన్లీ 36 ఎకరాలకు మాత్రమే సర్వే జరిగింది. ఈ 246 ఎకరాలకు సంబంధించిన సర్వే నేడు నిర్వహిస్తామంటూ అక్కడికి అధికారులు చేరుకోవడంతో పెద్ద ఎత్తున కుడికిల్ల గ్రామానికి చెందినటువంటి రైతులు ఈ యొక్క సర్వేను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడికి స్థానిక ఎస్పీలు మరియు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చేరుకుని ఆ యొక్క రైతులను ముందుగానే అరెస్ట్ చేసి కొల్లాపూర్ కు పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే రైతులకు సంబంధించి బాలస్వామి అనే మద్దిలెట్టి అనే ఒక వ్యక్తి రైతు బండరాయితో తన తలను బాదుకోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాన్ని ఉటావుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కూడా చేర్చారు. మొత్తానికి ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే కనుక చాలా చోట్ల ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి గ్రామాలు సర్వం కోల్పోతున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తమ గోడును వెళ్ళబోస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, పై విషయాల పైన తూతూ మంత్రంగా అప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తారే తప్ప పూర్తి స్థాయిలో ముంపు బాధితులను ఆదుకునే ప్రయత్నాలు అయితే ఇప్పటికీ చేయలేదు. అందువల్లే ఈ రోజు ఈ యొక్క కుడికిల్ల గ్రామానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను అట్టుకుంటామని, మల్లన్న సాగర్ తరహాలోనే మాకు కూడా నష్టపరిహారం చెల్లించే వరకు కూడా మేము యొక్క ప్రయత్నాలను వదులుకోమంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే శివశంకర్ గౌడ్, మళ్ళీ సర్వే పనులు ఏమైనా ప్రారంభమయ్యే అవకాశం ఏమైనా కనపడుతుందా? ఇక్కడ చూస్తే విశ్వాసులో ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు, అరెస్టులు చేస్తున్నారు, అలాగే ఈడ్చుకొని వెళ్ళి మరీ వాళ్ళని తమ ఆధీనంలోకి తీసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. సో మళ్ళీ సర్వే పనులు ఏమైనా మొదలయ్యే అవకాశం ఉందంటారా? వాస్తవంగా గతంలో ఇటు నాగర్ కర్నూలు జిల్లా కానివ్వండి, మహబూబ్ నగర్ జిల్లా శంకర సముద్రం ఎత్తిపోతల పథకం కానివ్వండి, కర్వెన రిజర్వాయర్ ప్రాజెక్టు, అదేవిధంగా ఏదుల రిజర్వాయర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పనులను చాలా సందర్భాల్లో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పనులు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడంతో సీఎం కేసీఆర్ఏ స్వయంగా ఈ యొక్క పనులను వేగవంతం చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరం దంచిన ఉద్దేశంతోనే ఈ నెల 29 పర్యటన జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు దగ్గరుండి ఈ యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టులకు దగ్గరలో ఉన్న భూములను సర్వే చేయించే ప్రయత్నం అయితే ఇప్పటికే గట్టిగా అదేవిధంగా ముమ్మరంగా కొనసాగుతుంది. కానీ ఒకవైపు ముంపు గ్రామాల ప్రజల నుంచి కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఈ సర్వేను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే మల్లన్న సాగర్ విషయంలో భూ నష్టపరిహార విషయంలో వారికి జీవోలు అనేది సజావుగా అంటే అనుకూలంగా వారికి జీవోలు ఇచ్చారని చెప్పి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అంటే ప్రజాస్వామ్యంలో కనీసం ఎదురు చెప్పే హక్కు లేకుండా మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేసి మా యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టే విధంగా ఇటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. దీన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటున్నామంటున్నారు. మొత్తానికి పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన చాలా చోట్ల పనులు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా మనం విజువల్లో చూస్తున్నాం, చాలా మంది మహిళలు కూడా ఇడ్చుకు వెళ్ళి ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కనుక తీసుకుంటే అక్కడ చాలా మంది కూడా పెట్రోల్ తీసుకొని దగ్గరికి వస్తే ఖచ్చితంగా మేము చచ్చిపోమంటూ కూడా ఆత్మహత్యానికి పూనుకున్న సంఘటనలు కూడా ఈ యొక్క ముంపు గ్రామానికి సంబంధించిన చాలా చోట్ల కనిపిస్తున్నారు. రఫీ, పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మాత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన చాలా చోట్ల ముంపు గ్రామాల ప్రజలు ఎదురుగా వస్తే మాత్రం ఈ యొక్క ప్రాజెక్టు పనులు పరిస్థితి అసలు కనిపించలేదు. రఫీ, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. ఒక నాలుగు అధికారాలు కావాలి.